హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్ ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన గురుకుల పాఠశాలల్లో గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక్కడ గిరిజన గురుకుల కళాశాల అన్నప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి వీడియో కనుక పూర్తి చేసుకుంటున్న వివరాన్ని తెలుసుకోవచ్చు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నస్తే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించింది ఇక్కడ మీరు చూసినట్లయితే నోటిఫికేషన్ చూడండి టీటీ సి ఓఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆన్లైన్ పేమెంటు ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ మనం ఏ విధంగా అప్లై చేయాలన్నది ఇక్కడ యూజర్ వాళ్ళు ఇచ్చారు ఇక దీనికి సంబంధించి పేమెంట్ స్టార్ట్ అండ్ డేటు అప్లికేషన్ స్టార్ట్ ఎండ్ డేటు అంటే అప్లికేషన్ ఫీ స్టార్టింగ్ ఎండ్ డేటు అప్లికేషన్ స్టార్ట్ అండ్ డేటు జనవరి థర్టీ జనవరి థర్టీన్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్త్ వరకు మనకు టైం అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఎయిటీన్త్కు మనకు మార్నింగ్ టెన్ నుంచి వన్ వరకు ఉంటుంది త్రీ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది ఒకసారి పూర్తి పూర్తిగా మనం చూద్దాం ఒకసారి ఏమి ఇచ్చారన్నది ఇక్కడ టీటీడబ్ల్యూఆర్ సివైసెట్ టూ థౌసండ్ ట్వంటీ నోటిఫికేషన్ మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది చూడండి ఇది ప్రాస్పెక్టస్ టీటీడబ్ల్యూఆర్ సివైసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఎలిజిబిలిటీ ఫస్ట్ ఇది ఇంటర్మీడియట్ సివై అండి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఉంటాయి అంటే ఇది మనకు గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ వచ్చిన తర్వాత మనకు ఐఐటి ఫ్రీ ఐఐటి కోచింగ్ ఇస్తారు అదేవిధంగా నీట్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఐఐటి ఏమో మనకు చూసినట్లయితే బీటెక్ వాళ్ళకి పనికి వస్తుంది నీట్ అనేది ఏమో ఎంబీబీఎస్ వాళ్ళకి పనికి వస్తుంది చూసుకుంటూ ఒకసారి ఎంసీట్ కూడా పనికి వస్తుంది ఐఐటి కోచింగ్ అన్ని కూడా అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ ఫస్ట్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చిలో అంటే ఇప్పుడు మనము జనవరిలో ఉన్నాం కదండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్లో ఇప్పుడైతే టెన్త్ క్లాస్ చదివి టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏజ్ వచ్చేసి నైంటీన్ ఇయర్స్ కంటే తక్కువగా ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే ఎలిజిబిలిటీ కాదు అయితే మనకి ఇక్కడ సీట్స్ అనేటివి సిఓఈస్లో ఎంపీసీ బైపీసీ మాత్రమే ఉంటాయి ఇక్కడ ఇన్స్టిట్యూట్ రిజర్వ్డ్ ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్ యాజ్ పర్ ద స్టేట్ పాపులేషన్ అన్నారు ఇక నెక్స్ట్ పిహెచ్సికి టూ పాయింట్ హైవ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మొత్తం కూడా టీటీడబ్ల్యూఆర్ సిఓఎస్ విత్ గ్రూప్ వైజ్ సీట్స్ అని ఇవ్వడం జరిగింది మన ఎక్కడెక్కడ కాలేజీలు ఉన్నాయి ఎక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎంపీస్ ఎన్ని సీట్లు ఉన్నాయి బైపీస్ ఎన్ని సీట్లు మొత్తం పెట్టడం జరిగింది టోటల్ మనకు స్టేట్లో ఫైవ్ సెవెంటీ ఫైవ్ మరి ఎంపీ సీట్లు ఉన్నాయి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వచ్చేసి బైపీస్ సీట్లు అయితే ఉన్నాయి టోటల్గా బైపీ అంటే మనకి గర్ల్స్కి బాయ్స్కి మొత్తం కలిపి లెవెన్ ఫార్టీ సీట్లు అయితే ఉన్నాయండి చూసుకోండి ఒకసారి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్లో పేమెంట్ చేసి మనం ఇది అప్లై చేసుకోవాలి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ యూపీఐ ద్వారా మనం పేమెంట్ చేయవచ్చు క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఇక్కడ ఫొటోస్ ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంపీసీ బైపీసీ మనకు సిఓఈ కావాలనుకున్న వాళ్ళకి ఏమనో ఖచ్చితంగా మనం సెకండ్ లెవెల్ స్క్రీన్ టెస్ట్ రాయాల్సి ఉంటుందండి అంటే మనకు కామన్గా జనరల్గా సివోస్ తీసుకుంటున్నారు ప్రీమియర్ సివోయిస్ ప్రీమియర్ సీవైస్ మనకు స్టేట్ మొత్తంలో బాయ్స్కి సంబంధించి త్రీ ఉన్నాయి గర్ల్స్కి టూ ఉన్నాయి మిగతా ఇక్కడ మీకు ఇంతకుముందు చూపించిన అన్నీ కూడా ఇది ఫోర్టీన్ అనేటివి మనకు ఇవి కామన్ సీఓయిస్ అంటారు వీటిని తర్వాత ఇవేమో ప్రీమియర్ సివోస్ అని అంటాము ప్రీమియర్ సీవోస్ చాలా బాగుంటాయి సీట్ వస్తే మాత్రం చూడండి ఇక్కడ మీకు హాల్ టికెట్స్ వచ్చేసి ఫిబ్రవరి ట్వెల్త్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఎగ్జామ్ వచ్చేసి ఎయిటీన్త్ ఫిబ్రవరి రోజున ఉంటుంది ఇక్కడ మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ డిస్టిక్ వైజ్గా మనకి ఇక్కడ మొబైల్ నెంబరు ఆ రీజనల్ కోఆర్డినేటర్ అడ్రస్ ఇవ్వడం జరిగింది ఉమ్మడి నిజామాబాద్కు లేకపోతే ఇక్కడ మెదక్ కలిపేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మెదక్ డిస్టిక్లో తర్వాత ఇట్లా కొన్ని 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 చోట్ల ఇవ్వడం జరిగిందండి ఆదిలాబాద్ అస్సిపర్ నిర్వహణకు సంబంధించి ఇక్కడ గంగాధర్ పేరు కనిచ్చారు ఇది ఐటీడీఏ ఉట్నూరులో ఉంటుంది చూసుకోండి ఇట్లా మొత్తం మనకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది డేట్ ఆఫ్ టెస్ట్ రెస్ట్ అయితే మనకి ఆల్రెడీ చెప్పాను కదండి ఎగ్జామ్ వచ్చేసి మీకు తెలుగు ఇంగ్లీష్ ఇండియా ఉంటుంది కాకపోతే మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సీట్ వచ్చిన మాత్రం మీకు ఇంటర్మీడియట్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందండి అయితే ఇక్కడ నెగిటివ్ మార్క్ ఉందండి ఖచ్చితంగా మీరు మరి మీకు తెలిస్తేనే ఆన్సర్ పెట్టండి లేకపోతే మరి వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్ తీసేస్తారు మీరు ఎంపీసీ కనుక మరి తీసుకోవాలి అనుకుంటే మీకు ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మొత్తం వన్ సిక్స్టీ క్వశ్చన్స్ వన్ సిక్స్టీ మార్క్స్ ఉంటాయి ఇక్కడ బయపిసి అయితేనేమో ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయోసైన్స్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువగా మ్యాథ్స్లో సిక్స్టీ మార్క్స్ ఇక్కడ ఎంపీస్ వాళ్ళకు ఉంటుంది ఇక్కడ బయోపిసి వచ్చేవరకి దాన్ని మనకి ఏం చేస్తారంటే మ్యాథ్స్ ట్వంటీ పెడతారు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయోసైన్స్ ఫార్టీ ఫార్టీ ఉంటాయండి ఇక సెకండ్ లెవెల్ స్క్రీన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే అంటే ఫస్ట్ లెవెల్లో కనుక మీరు ఓకే అంటే మీరు సెలెక్ట్ అయితే కనుక సెకండ్ ప్రీమియం అంటే ప్రీమియర్ సివోఎస్లో మనకు సెకండ్ లెవెల్ స్క్రీన్ టెస్ట్ ఉంటుంది ఇది వన్ ఇస్టీ త్రీలో తీస్తారు మనకి ఇది స్టేట్ లెవెల్ మొత్తంలో సెకండ్ లెవెల్లో జరగడం జరుగుతుంది అప్పుడు ఎంపీసీ వాళ్ళకి అయితేనేమో చూడండి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ మొత్తం వన్ ఫిఫ్టీ బైఫీసిక్ అయితేనేమో బయోజికల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్కి మనం పెట్టడం జరుగుతుంది ఇక్కడ కూడా సేమ్ ఎగ్జామ్ అండి ఎగ్జామ్ వచ్చేసి మీకు మార్చ్ టెన్త్ రోజు ఉంటుంది అంటే దగ్గర దగ్గర మధ్యలో ఒక మీకు ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ డేస్ గ్యాప్ అయితే వస్తుంది చూసుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు గ్యాప్ వస్తుంది ఇక్కడ ఎగ్జామ్ సెకండ్ లెవెల్లో కూడా మీకు ఇంగ్లీష్ తెలుగు రెండింటిలో ఉంటుంది కానీ తర్వాత మీకు ఇంటర్మీడియట్ మొత్తం కూడా ఇంగ్లీష్లో ఉంటుందండి చూసుకోండి ఒకసారి ఇవి అన్నీ కూడా ఇక్కడ గ్రూప్ వైజ్గా సీట్లు ప్రీమియర్ సీవో చెప్పాను కదండి బాయ్స్కి మూడు ఉన్నాయి రంగారెడ్డి ఖమ్మం వరంగల్ గర్ల్స్కి అయితేనేమో వరంగల్ వికారాబాద్ అంతే రెండే ఉన్నాయి నాన్ ప్రీమియర్ సీ ఇంత చూపించిన మొత్తం పద్నాలుగు అని చెప్పాను కానీ అవే ఎక్కడెక్కడ ఉన్నా మొత్తం ఇంక ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు మొత్తం లెవెన్ ఫార్టీ సీట్లు అయితే ఉన్నాయి సో మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సెకండ్ లాంగ్వేజ్ అని కూడా తెలుగు మీడియం ఉంటుంది అయితే మీరు అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు బోనాఫైడ్ టీసీ ఇవన్నీ కూడా మరి ఏప్రిల్లో రెడీ చేసుకోండి మీకు ఎగ్జామ్ వచ్చేసి బ్లూ ఆర్ బ్లాక్ బెన్తో మాత్రం రాయాల్సి ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఆన్లైన్ పేమెంట్ ఉంది కదండి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది సో ఆన్లైన్ పేమెంట్లో అప్లైంగ్ ఫర్ టీటీడబ్ల్యూఆర్ సివైసీ టూ థౌ ఫోర్ ఉంది డూ బిలాంగ్ స్టేట్ అంటే ఎస్ అని పెట్టాలి ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూసే చేసుకోండి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ మీ టెన్త్ క్లాస్లో మరి మీ స్కూల్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి జెండర్ మేలా ఫీమీల్ ఇవ్వాల్సి ఉంటుంది సెలెక్ట్ గ్రూప్ పెట్టాల్సి ఉంటుందండి ఆ తర్వాత కమ్యూనిటీ ఓన్లీ ఎస్టీ అని చెప్తున్నారు సబ్ కమ్యూనిటీ ఉంటే పెట్టాల్సి ఉంటుందండి డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు మీరు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మొబైల్ నెంబరు తర్వాత ఎస్ఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి గ్రామాల్లో ఉంటున్న వాళ్ళకైతేనేమో లక్ష యాభై వేల కంటే తక్కువ ఉండాలి పట్టణాల్లో ఉంటున్న వాళ్ళకైతేనేమో టూ ల్యాక్స్ కంటే తక్కువగా ఉండాల్సి ఉంటుంది అమౌంట్ టూ హండ్రెడ్ కట్టమే వచ్చేస్తుంది ఇక్కడ క్యాప్చా చా ఎంటర్ చేసి ఇక్కడ ఓకే చేసి సబ్మిట్ అంటే ఆన్లైన్ పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఖచ్చితంగా జర్నల్ నెంబర్ వస్తుంది ఇక్కడ ఆన్లైన్ ప్లే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది చూడండి ఈ జర్నల్ నెంబర్ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేసి డేటా పేమెంట్ ఎవరైతే పేమెంట్ డేట్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ఫోటోస్ రెండు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత డిక్లరేషన్ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఇక్కడ మీరు ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే మీ అప్లికేషన్ మొత్తం కూడా షో చేస్తుంది డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎక్కడ చదివారు ఏ స్కూల్ చదివారు టెన్త్ వరకు ఎక్కడ చదువుతున్నారు పూర్తి వెళ్ళిపోవలసి ఉంటుందండి ఈ విధంగా మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ యూజర్ మ్యామ్ ఉంది కానీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది యాల్చి ఇక్కడ చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా పెద్ద కష్టమేం కాదండి చూడండి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్లిక్ చేస్తే మనకు విధంగా ఇంత చూపించుకో ఓపెన్ అవుతుంది ఇంత చూపించిన విధంగా డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇక్కడ మనకు క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా వస్తుంది మనం ఇవాళ రేపు గూగుల్ పే ఫోన్పే అని కూడా క్యూఆర్ కోడ్ చేస్తున్నాం కాబట్టి చాలామందికి ఈజీ కాబట్టి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఓకే అని చెప్పి పెట్టేసుకుంటే క్యూఆర్ కోడ్తోనే డైరెక్ట్ అమౌంట్ మనకు పేమెంట్ కంప్లీట్ అయిపోతుందండి పేమెంట్ పేమెంట్ అంటే చూసుకోండి ఒకసారి అది అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ మాకు ఈ అప్లై చూసాం కదా ఇది జర్నల్ నెంబర్ అండి మొబైల్కి వస్తుంది అది ప్రింట్ తీసుకొని చూసుకోవచ్చు ఇక్కడ ఆన్లైన్ అప్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది కదా ఇక్కడ జర్నల్ నెంబరు పేమెంట్ గడపతి ఇచ్చేసిన తర్వాత మాకు ఈ విధంగా ఫోటోస్ మొత్తం స్కాన్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీ సా ఇక్కడ మనం ఫస్ట్ నేవతి క్యాండిడేట్ ఇచ్చాం కదండి అక్కడ తర్వాత సర్ నేమ్ ఇవ్వాలి తర్వాత ఫాదర్ నేము మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా మొత్తం కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఇవ్వాల్సి ఉంటుందండి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది డిస్టిక్ మండలు పిన్ కోడ్ మొబైల్ నెంబరు ఆటో మొబైల్ నెంబరు కమ్యూనిటీ సబ్ క్యాస్ట్ ఇక్కడ టెన్త్ క్లాస్ స్టడింగ్ ఎక్కడ గ్రూప్ ఏం కావాలి ఇన్కమ్ ఎంత ఉంది ఇక్కడ ఇవన్నీ కూడా క్లాస్ వన్ టు ఎయిట్ ఎక్కడ చదివారు తర్వాత నైన్త్ ఎక్కడ చదివారు టెన్త్ ఎక్కడ చదివారు ఏ డిస్టిక్ రూరలా లేకుంటే అర్బనా లేకుంటే ప్రైవేటా గౌటా అనేది అన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ప్రీమియర్ అంటే సిఓయి కావాలన్నా అద్దా నాన్ ప్రీమియర్ కావాలన్నా ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది ఇవి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇట్లోకి అంటే బాబ్స్తో డ్రాక్ చేస్తే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రాక్ చేస్తే మనకు ఈ బాక్స్లోకి వచ్చేస్తాయి తర్వాత ఇవి కూడా అట్లా సేమ్ అండి తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అని చెప్పి ప్రివ్యూ అని చూసుకుంటే మొత్తం ఇక్కడ షో చేస్తుంది ఈ విధంగా లాస్ట్కి మనం ప్రింట్ తీసుకోవచ్చు అండి చూడండి ఇక్కడ ఇక్కడ మీరు లాస్ట్కు ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా షో చేస్తుంది అప్పుడు ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ ఉంది అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you. Thank you so much.